తాజాగా ఇప్పుడు లైగర్ బామ్మ అనన్య పాండే సామి సామి పాటకు స్టెప్పులేసి తనదైన స్టైల్లో అదర్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బామ్మ ఐఫా వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్కి వెళ్ళింది. ఈవెంట్ అనంతరం హోటల్ రూమ్కి తిరిగి వచ్చిన అనన్య పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేసింది. అంతేకాకుండా పుష్ప సిగ్నేచర్ మూమెంట్లను రీక్రియేట్ చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోని హీరోయిన్ సారా అలీ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఆ తర్వాత ఆ వీడియో ముందు అనన్య పాండే ఇలా రాసుకొచ్చింది, అల్లు అర్జున్ గారంటే నాకు చాలా ఇష్టం, తనతో ఒక సినిమా చేయాలని ఉందంటూ అనన్య పాండే రాసుకొచ్చారు. ఆ తర్వాత ఆ వీడియోని రష్మిక మందాన రిపోర్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్గా మారుతుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తరాద్రిన పుష్ప సినిమా ఒక సంచలనం. అల్లు అర్జున్ మాస్ యాక్టింగ్కి, ఆయన మేనరిజం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ టేకింగ్ ఈ సినిమాని ఆకాశమంతా ఎత్తులో నిలబెట్టాయి అని చెప్పాలి. వీటికి ఉత్తరాద్రి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎక్కడ చూసినా పుష్ప డైలాగులు పాటలతో హోరెత్తిపోతుందనే చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. పుష్ప డైలాగ్స్ పాటలకు జనాలు రీల్స్ చేసి మరియు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడప్పుడే పుష్ప ఫీవర్ పోయేటట్లు కనిపించడం లేదు. పలువురు సినీ ప్రముఖులు, కొంతమంది క్రికెటర్లు కూడా పుష్ప మేనరిజం స్టెప్పులతో సందడి సందడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు లైగర్ బామ్మ అనన్య పాండే సామి పాటకు స్టెప్పులేసి తనదైన స్టైల్లో అదర కొట్టేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది.